पश्चिम गोदावरी जिला पालकोल्लू मंडलम लंकलकोडेरुलो मन्यम वीरुडु अल्लूरी सीतारामराजु विग्रहानिकी मट्टी पूसिन निंदितुलपै कठिन चर्यलु तीसुकोवालनी टीडीपी एम्मेल्ये निम्मल रामानायुडु डिमांड चेशारु। ఈ రోజు లంకలకోడేరులోని అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని శుభ్రం పరిచి పాలాభిషేకంతో నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుండగులు ఎవరైనా వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రామానాయుడు కోరారు। మన లంకలకోడేరు గ్రామంలో మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి ఎవరైతే దుండగులు కొంతమంది అర్ధరాత్రి ఏదోతే మట్టి పూశారో మరి అది అల్లూరి సీతారామరాజు గారికి జరిగినటువంటి అవమానంగా మేము భావించుకున్నాం। యావత్తు భారత జాతికి జరిగినటువంటి అవమానంగా మేము అందరం కూడా భావిస్తున్నాం। ఎందుకంటే అల్లూరి సీతారామరాజు అంటే ఈరోజు మనం ఈ స్వేచ్ఛ వాయువుల్ని ప్రసాదించినటువంటి మహనీయుడు। ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం అతి చిన్న వయసులో 27 సంవత్సరాల వయసులో ప్రాణం త్యాగం చేసినటువంటి మహనీయుడు। మా అందరికి కూడా స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు గారు। అందులోను ప్రత్యేకించి 125వ జయంతోత్సవాలను పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహించుకున్నటువంటి రోజుల్లో ఇటువంటి దుర్ఘటనకి పాల్పడడం అనేది చాలా చాలా దురదృష్టం। అందుకే నిన్న డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది కఠినంగా, ఎందుకంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే దేశద్రోహం లాంటి కేసులు కూడా వాళ్ళ మీద నమోదు చేసి భవిష్యత్తులో మరి అల్లూరి సీతారామరాజు గారికి కానివ్వండి లేదా అంబేద్కర్ గారికి కానివ్వండి ఇట్లా మహనీయులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఎటువంటి ఇటువంటి దుస్సంఘటనలు జరగకుండా తీసుకోవాలని బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నిన్న డిఎస్పీ గారితో కూడా గట్టిగా చెప్పడం జరిగింది। అందుకే ఈరోజు ఏదైతే మరి ఇతర మన